కొండలు ఉన్నటువంటి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ దర్శన్ ప్రెసిడెంట్ సయ్యద్ మొబిన్ గారు. ఆయనతో మాట్లాడి లయన్స్ క్లబ్కి సంబంధించి సేవా కార్యక్రమాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఈ హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్? ఇది డిస్ట్రిక్ట్ 320F జూలై 1, 2023 నుంచి జూన్ 30 వరకు 2024 కంప్లీట్లీ 1 ఇయర్ గవర్నర్ ఎన్వీ రావు గారు ఇది 1 ఇయర్ ప్రోగ్రాం పెట్టిండ్రు. దాంట్లో ఆర్సీ గారు మన రమేష్ బాబు, పెండమ రమేష్ బాబు గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ దర్శన్ అని నేను సయ్యద్ ముబీన్ మాకు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. ఇది 1 మంత్ వరకు ఇవాళకి సక్సెస్ఫుల్లీ 15 డేస్ కంప్లీట్ అయినాయి. సార్, స్పాన్సర్ ఎవరు సార్? స్పాన్సర్ అంటే మేడం, ఇప్పుడు లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ దర్శన్ నుంచి కూడా ఎవరెవరైనా బర్త్డేలు ఉన్నా కానీ, మ్యారేజ్ డేలు ఉన్నా కానీ వాళ్ళు స్పాన్సర్ చేయవచ్చు. కానీ 1 మంత్ మాత్రం ఈ జూలై మొత్తం గవర్నర్ సార్ తీసుకున్నారు. దీంట్లో ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నా కూడా ప్రతి క్లబ్, 70 క్లబ్స్ ఉన్నాయి మొత్తం, దాంట్లో ఎవరిదైనా బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ వాళ్ళు 3000 రూపీస్ పర్ హెడ్ పడుతుంది మేడం. దీంట్లో 300 నుంచి 400 మెంబర్స్ తినవచ్చు. సార్, మీరు 15 డేస్ ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కదా సార్, సో ఇక్కడ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సార్? అంటే మీరు పేషెంట్స్కి ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారా, లేకుంటే అటెండెన్స్ వాళ్ళకా సార్? అయితే మేడం, ఇది అటెండెన్స్ వాళ్ళకి, ఇది పేషెంట్స్కి మాత్రం గవర్నమెంట్ నుంచి వస్తుంది వాళ్ళకి. ఇది వాళ్ళకి పెట్టవచ్చు, పెట్టలేము ఇది, ఎందుకంటే ఇది ఓన్లీ అటెండెన్స్. దూరం నుంచి, ప్రతి పల్లెటూరు నుంచి చాలామంది వస్తారు, వాళ్ళకి సౌకర్యం గురించి మన గవర్నర్ గారు ఇక్కడ మన హనంకుండ ఒకటి, MGM ఒకటి, తొర్రూరు ఒకటి, జన్గాం ఫోర్ దానికి తీసుకొని ఈ మెటర్నిటీ హాస్పిటల్స్లో సప్లై చేస్తాను. ఇది ఓన్లీ అటెండెన్స్ వాళ్ళకి, దూరం నుంచి వాళ్ళకి ఇబ్బంది పడతానని వాళ్ళ కోసం ఇది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతాను మనకు. సో ఈ ప్రోగ్రామ్ గురించి 2 మాటల్లో అంటే మీకేమనిపించింది అనేది చెప్పండి. ఇది మంచి సేవా కార్యక్రమం మేడం. దీంట్లో ఎంత పార్టిసిపేట్ చేసినా తక్కువనే మనకు అట్లా, ఎందుకంటే ఒక్కొక్కరికి మనం సేవ చేస్తామంటే అది ప్రౌడ్నెస్ వేరేది ఉంటుంది మాకు, ఆ ఫీలింగ్ వేరేది ఉంటుంది మనకు. ఓకే సార్, డైలీ ఎంతమంది వరకు మీరు అల్పాహారం అనేది పంపిణీ చేస్తున్నారు సార్? మేడం, ఇప్పుడు ఇది 300 నుంచి 400 మెంబర్స్ తింటారు మేడం. ఇది డైలీ 300 నుంచి 400 మెంబర్స్ ఓన్లీ వితిన్ 15 to 20 మినిట్స్లో ఇది అయిపోతుంది. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ వెంకట్రామ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320F ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 85 క్లబ్లకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు గారి కోరిక మేరకు, వారి ఆదేశాల మేరకు వారు సంకల్పించారు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 85 క్లబ్ల ద్వారా 4 ప్రధాన ఆసుపత్రులు, GMH హనంకొండ, MGM హాస్పిటల్స్ వరంగల్, తర్వాత ఏరియా హాస్పిటల్స్ తొర్రూర్ మరియు జనగామల హాస్పిటల్లో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్, 4 ప్రధాన ఆసుపత్రులందు ఉదయము
పేషెంట్ అటెండెంట్స్కి అల్పాహారం ఇవ్వాలని చెప్పి సంకల్పించారు. ఆ కార్యక్రమంలో భాగంగా జూలై 1, 2023 ప్రారంభించాము. ఈ కార్యక్రమాన్ని జూన్ 30, 2024 వరకు అంటే 365 రోజులు సంవత్సరం పాటు నిర్వహించాలని కోరుకున్నాము. ఇది 15వ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి అందరు సభ్యులు, అన్ని క్లబ్ల వాళ్ళు, 85 క్లబ్లు ఉన్నాయి, 85 క్లబ్ల వారి తోడ్పాటు ఉంటుందని చెప్పేసి ఆశించాము. ఈరోజు బర్త్డే జరుపుకున్నటువంటి చంద్రకళ గారు కానీ, మాస్టర్ ఆర్యన్ కూడా ఈ కార్యక్రమానికి వారు సహకరించి వారి యొక్క విరాళం అందించారు. ఇట్లా దాతల యొక్క విరాళాలతో పాటు ఒక సంవత్సరం పాటు నిర్వహించాలనుకున్నాము. ఇప్పటివరకు వరంగల్ లయన్స్ క్లబ్, హనంకొండ కాకతీయ మరియు దర్శన్ క్లబ్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు ఎక్కువ తోడ్పాటు అంటే విరాళాలు రాకపోయినా ఒక సంవత్సరం జరపాలనుకున్నాం కాబట్టి జరుపుతున్నాము. ఈరోజు వచ్చాయి, మొన్న ఒక 2 రోజులు కూడా వచ్చినాయి, ఇప్పటి నుండి వస్తాయని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమం గురించి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హంగర్ రిలీఫ్ రాజిరెడ్డి గారు ఉన్నారు, వారు వివరిస్తారు. ఈరోజు లైన్ అల్పాహార పథకాన్ని ప్రారంభించిన ఎన్ వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు గారికి, అలాగనే మా క్లబ్బుల 85 క్లబ్బుల సారథులకు, మరియు అలానే ఉండే జెర్సీలు, ఆర్సీలకు, గ్యాట్ మెంబర్స్లు అందరి సహకారంతో 4 సెంటర్లలో 365 రోజులు ఈ అల్పాహార పథకాన్ని అమలు చేయాలని వెంకటేశ్వరరావు గారు సంకల్పించారు. దానికి మా అందరి సహకారంతో ఇప్పటికీ 15 రోజులుగా నడుపుతున్నాము. ఇలాగనే దాతలు వచ్చినా రాకున్నా అందరి సహకారం తీసుకొని 365 రోజులు 4 సెంటర్లలో నడపడానికి అందరము లైన్ మెంబర్స్, లైన్ డిస్ట్రిక్ట్ లీడర్స్ అందరూ కలిపి దీన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. గవర్నర్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 365 డేస్ హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ చాలా బాగుంది. దీనికి మేమందరం, మా క్లబ్ అభయ క్లబ్ మెంబర్స్ అందరూ సహకరిస్తూ ఖచ్చితంగా నా వంతు 5 టైమ్స్, బికాజ్ వీఆర్ హ్యావింగ్ 5 మెంబర్స్, 5 టైమ్స్ బర్త్డే ఖచ్చితంగా నేను డొనేట్ చేస్తానని చెప్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ 320F గవర్నర్ గారు వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మన జోన్ మరి రీజియన్ పరిధిలో ఈ కార్యక్రమం ఇక్కడ జిఎంఎస్లో జరుగుతుంది. ఇక్కడ రీజియన్ 1 అండ్ 2 చేస్తున్నారు. దాంట్లో ఈరోజు స్పాన్సర్స్గా మా అభయ క్లబ్ మెంబర్ చంద్రకళ గారి బర్త్డే మరియు కిషోర్ గారి సన్ ఆర్యన్ బర్త్డే సందర్భంగా అభయ క్లబ్ వారు ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా 365 డేస్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడానికి మన గవర్నర్ గారు సంకల్పించారు. వారి ఆదేశాల మేరకు మేమందరం కూడా అభయ క్లబ్బే కాకుండా నా జోన్లో 4 క్లబ్స్ ఉన్నాయి. ఆ 4 క్లబ్స్ని మోటివేట్ చేసి 365 డేస్ ప్రోగ్రామ్ దిగ్విజయంగా జరిగేటట్లుగా కృషి చేయాలని అనుకుంటున్నాము. అందరికీ బయట దాతలను కూడా మేము
సంప్రదించడం జరుగుతుంది. దాతలు వచ్చినా రాకపోయినా కూడా మా క్లబ్ సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని 365 డేస్ విజయవంతంగా చేస్తాం. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ దర్శన్ ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్ కార్యక్రమంలో అన్నదాతలు అంటే దాతలైనటువంటి వారిలో ఒకరికి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఆ సందర్భంగా వారిని సన్మానించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు లైవ్లో చూడొచ్చు.